పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం మంతని కల్వచెట్ల గ్రామాలలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెండ్ల సనత్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సనత్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది వివిధ పార్టీల నుండి బీజేపీ పార్టీలో చేరారు. కష్టాలన్నిటికీ ఎదురై అన్నిటి చూసుకొని ఇడిదాకా వచ్చిన మీరందరూ కూడా మీ బిడ్డ లెక్క కమలం పువ్వు గుర్తుకి కమలం పువ్వు గుర్తు పోటయ్యి. కష్టాల గురించి చెప్పాలంటే కల్వచర్లకు ఈ రోజు వరకు కూడా ఒక శ్మశాన వాటిక లేదు. అవునా కాదా? ఎన్ని సంవత్సరాలైంది? లేదు కదా? ఎన్ని సంవత్సరాలైంది? ఎంతమంది ఎమ్మెల్యేలు మారారు? ఇప్పటిదాకా కూడా వాగు దగ్గర చేస్తున్నారు. దానికి ఒక శ్మశాన వాటిక, ఎమ్మెల్యే గెలుసుడుతోనే ఒక శ్మశాన వాటిక ఒక 3 నెలల లోపలనే కట్టిస్తాం. క్లియర్ గా నీటి వసతితో పాటు తర్వాత సాగునీరు మన ఊళ్ళకి వెళ్ళి నీళ్లు బయటికి పైప్ లైన్ తోనే బయటికి పోతాయి. కానీ మన ఊళ్ళకి నీళ్ళు ఇచ్చే ఆలోచన ఏ ఎమ్మెల్యేకి రాలేదు. ఆ తుమ్మకుంట మీదకి వెళ్ళి పైప్ లైన్ నీళ్ల పైప్ లైన్ బయటికి పోతుంది. ఆ నీళ్ల పైప్ లైన్ కూడా డమ్మి పెట్టి వాళ్ళు పెడితే తుమ్మకుంట నిండుతుంది. మన పంటలన్నీ కూడా రెండు సార్లకు సరిపడే పంటలన్నీ కూడా పండుతాయి. వర్షం మీద ఆధారపడ్డ గ్రామం, వర్షం మీద ఆధారపడ్డ పంటలు మనవి. ఇప్పుడు చీమల చెరువు కూడా ఒక కెనాల్ తవ్విస్తా. తర్వాత ఇక్కడ ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. కల్వచర్ల ప్రభుత్వ ఆసుపత్రి ఉందని ఎవరికైనా తెలుసా? తెలియదు కదా? అది కట్టించేట పెట్టిర్రు ఒక 5 ఏళ్ల కిందనో 10 ఏళ్ల కిందనో. కానీ అది ఇప్పటిదాకైతే దాన్ని తెరిసేటందుకు వీళ్ళకు మనసు రాలే. అంటే వీళ్ళకి ఇసుక మీద ఉన్న ప్రేమ, వీళ్ళకు మంత్రి పదవులు ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు. గెలిచేదాకనే, గెలిచిన తర్వాత వదిలిపెట్టుడే, మళ్ళీ 5 ఏళ్ళకు చూసుకుందాం, మళ్ళీ పోయి మాట్లాడదాం. ఇది మారాలే. మన కోసం మనం బతకాలే. తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడిర్రు? ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. మంత్రిలా పివి నరసింహారావు ప్రధానమంత్రి కూడా అయిండు, ముఖ్యమంత్రి కూడా అయిండు. ఇప్పుడు కాదు, 40 ఏళ్ల కిందనే ముఖ్యమంత్రి అయిండు, 40-50 ఏళ్ల కింద. అట్లుంటే ఎట్లుండాలి? మనం అంతని మస్తు డెవలప్ కావాలి, పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి. ఎందుకంటే మనకు మస్తు నీళ్లు ఉన్నాయి, మస్తు బొగ్గు ఉన్నది, అటవీ సంపద ఉన్నాయి, అడవులు ఉన్నాయి. ఇవన్నింటిని కూడా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఇక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టి మన పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఎవరికి సోయి లేదు. సోయి లేదు.